సార్ నోటీస్. ఏంటి నోటీస్? ఎక్కడికి రా? నోటీస్ అంటే ఇంకేమున్నా సార్? బందేగా మీ బంద. మీరు బందులకి బాగా అలవాటు పడ్డారా? ఓ బందే కదంట. కూర్చోండి కూర్చోండి కూర్చో. టైం ఉంది టైం కూర్చోండి. ఇది సెలవుల నోటీస్ కాదు, స్పెషల్ నోటీస్. ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ టూర్ అంటే ఏంటి సార్? పర్యావరణ పరిరక్షణ యాత్ర. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎకో ఫ్రెండ్లీ టూర్ రా. గోయింగ్ టు పాపికొండలు. టూర్ అంటే ఏ బ్యాంకుకో దుబాయ్ వేయాలి సార్? టూర్ అంటే కాశ్మీర్ గోవాకో వేయాలి. గోవాలో ఏమున్నాయిరా గోచిగుడ్డలు తప్ప? అవే చూద్దాం. మన క్లాస్ నుంచి ఈ టూర్ కి వెళ్లే స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేయమని నోటీస్. లడ్డు. ఎస్ సార్. వెంకట్. యా. చంటి. సరే. అభి, నువ్వు చెయ్యత్తలేదేంట్రా? నేను రాను సార్. ఇలాంటి టూర్లకు నన్ను ఎవరైనా పిలవచ్చుగా? ఈ టూర్లో పార్టిసిపేట్ చేస్తే 10 grace marks కలుస్తాయి. నువ్వు ఎలాగూ చదవు, ఇలాగైనా మార్కులు తెచ్చుకోరా. ఏంటి సార్ లెక్చరర్ అయ్యి ఉండి కష్టపడి చదివి మార్కులు తెచ్చుకోమనాలే గాని ఇలా చెట్లు పుట్లు తిరిగి మార్కులు తెచ్చుకోమంటో ఏం బాలేదు సార్. నేను ఇక్కడే ఉండి డే అండ్ నైట్ కష్టపడి చదివి అభి నా స్టూడెంట్ అని మీరు గర్వంగా చెప్పుకునే స్థాయికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను సార్. అబ్బో నీకు చాలా ఆశలు ఉన్నాయిరా. నీ కర్మ కావేరి, నువ్వు వెళ్ళమ్మా. ఓకే సార్. ఏంటి మామ ఇది? కూలింగ్ లేని బీరు నువ్వు లేని టూరు రెండు వేస్ట్ రా. రై మీరు వెళ్ళండి రా, నేను ఇక్కడే ఉండి శృతిని శృతి చేసుకుంటాను. వీర బ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినట్టు ఆడది దేశాన్ని పరిపాలిస్తుందన్నారా? పరిపాలించింది. పెంగళి గారు చెప్పినట్టు లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం అన్నారా? లేచింది. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ మనకు కూడా అంటేటట్టుంది. ఒరేయ్ మ్యాటర్ ఏంటో చెప్పురా సీదా. మ్యాటర్ ఏంటంటే ఏంట్రా, మనం వెళ్ళి ఇంకో టూర్ కి లీడర్ ఎవరు అనుకుంటున్నారు? ఎవర్రా? శృతి. ఏంట్రా టూర్ కి శృతి వస్తుందా? సూపర్ అమ్మమ్మ. హరికథ గుల్లోనే వినాలి, బుర్రకథ పందిట్లోనే వినాలి, సినిమాలు థియేటర్లోనే చూడాలి. లవ్ మ్యాటర్ ప్రపోజ్ చేయాలంటే పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కావాలి. మనం వెళ్ళేది పాపికొండలకి. అక్కడికి వెళ్ళి నీ పాపాలన్నీ కడుక్కొని నీ మనసులో మాట అమ్మాయికి చెప్పు. నువ్వు నచ్చకపోయినా అక్కడున్న అట్మాస్ఫియర్కి అమ్మాయి టెంప్ట్ అయిపోద్ది, నీ కమిట్ అయిపోద్ది. సార్ సార్ అది నేను టూర్కి వస్తాను సార్. రానన్నావుగా, ఇప్పుడు వస్తానంటున్నా కదా. నేను తీసుకెళ్ళట్లేదు కదా. సార్ తీసుకెళ్ళటం మీ బాధ్యత సార్. నా బాధ్యత నేను నిర్వర్తించాను. నువ్వు సద్వినియోగం చేసుకోకుండా వెళ్ళన్నావు. ఇప్పుడు వెళ్తానంటున్నాను కదా. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి అది టాయిలెట్ కాదు, టూరు. ఎవడైనా వెళ్ళకపోతే అప్పుడు చూద్దాంలే. మీరు వస్తున్నారా సార్? నాన్న పైలట్ లేని ఫ్లైట్, క్యాప్టెన్ లేని షిప్, డ్రైవర్ లేని బస్సు. నెవర్ బాస్. కమాన్ గైస్, కమాన్ కమాన్, గెట్ ఇన్. రండి రండి, లేట్ అయిపోతుంది, రండి. గెట్ ఇన్ గెట్ ఇన్ గెట్ ఇన్ గెట్ ఇన్ త్వరగా. నిన్ను రావద్దన్నానుగా. ఎవరైనా రాకపోతే రావచ్చు అన్నారుగా. ఎవరు రావట్లేదు? మధుగాడు రావట్లేదు. నాకు డౌటే, ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకుంటా. చేసుకోండి చేసుకోండి. ఎక్కడ ఉన్నావురా? బాత్రూమ్ లో ఉన్నాను సార్. ఏంటి ఇంకా ఫ్రెష్ అవ్వలేదా? ఫ్లష్ కొడుతున్నాను సార్. ఏంట్రా రాత్రి మధుగాడికి మందు పార్టీ ఇచ్చావా? అవును సార్. అందులో ఏం కలిపావు? అందులో ఏం కలుపుతాం సార్? 2 cubes ఐస్, కొంచెం సోడా. అవి కాకుండా ఇంకేం కలిపావు? ఫ్రెండ్ కదా సార్, ప్రేమ అభిమానం. ఈ ప్రేమ అభిమానమే అక్కడ పొంగి పొర్లుతున్నాయి. టూర్కి రావడం కోసం ఇంతకు తెగిస్తావా? సార్ బస్సుకి డ్రైవరే కాదు కండక్టర్ కూడా అవసరమే. బండి కావాలంటే అలా ఉండొచ్చండి. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో మన పాపికొండలు ఒకటండి. వాసు ఇవన్నీ మేము నెట్లో చదివాం కానీ తెలియదు ఏమన్నా ఉంటే చెప్పు. ఆయ్ మీరు ప్రదేశాల గురించి తెలుసుకుని ఉంటారండి, కానీ ఆ ప్రదేశాల వెనకాల ఉన్న ప్రమాదాల గురించి నాకే తెలుసు అండి. ప్రమాదాలు ఏంటి? ఇక్కడ గోదావరి స్నానాలు అవుతుంటాయి. మాకు ఈత వచ్చులే. మీకంటే ముసళ్ళకి ఇంకా బాగా వచ్చండి. ముసళ్ళ? యు మీన్ క్రొకడైల్? ఈ నీళ్ళల్లో ముసళ్ళే కాదండి, ఆ కనిపించే అడవిలో పుల్లు కూడా ఉంటాయి, అవి ఆకలి మీద ఉంటాయండి. అవును మేము కూడా ఆకలి మీద ఉన్నాం. తినడానికి ఏం ఏర్పాటు చేసావు? చికెన్ ఫ్రై, ఫిష్ కర్రీ అండి. మాకు ఓకే, కానీ ఇక్కడ ప్రకృతి ప్రేమికులు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళ పప్పు అప్పడం పచ్చడి లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆ గుట్టేంటి? ఏదదా, అది డేంజరస్ ఈలమ్మా. ఎప్పుడు తడిగా ఉండి జాగ్రత్త ఉంటది, అక్కడి నుంచి పడితే గోదావరిలో కలిసిపోవడం ఖాయం. అయ్య బాబు, ఈ రేటు తగ్గిపిసుకెత్తున్నాడు. ఏండి ఇందాక నుంచి వెనకాల ఉండి ఎందుకు నొక్కేస్తున్నాడో అర్థం కావట్లేదండి. మేనేజర్ గారు ఎందుకైనా మంచిది, ఆడికి కొంచెం దూరంగా ఉండండి. తెలిసిన వాళ్ళు ఎలాగో దగ్గర రాని వారు,
తెలియను.